ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని, ఒంటి మీద వయసు పెట్టుకుని, యవ్వనాన్ని ఏట్లోకి, జీవితాన్ని గోదాట్లోకి ఎందుకు కలిపేయాలనిపించింది? బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నాకు గదిలో జ్ఞానోదయం అయింది. ఇక తగ్గేదేలే రా. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నాడు. ఆ మాత్రం హడావిడి లేకపోతే చూడు, నాన్న మాట వినడు చూడు. ఏంటి ఒక్క మూమెంట్కే పడిపోయావు? ఇవాళ ఇలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. బాబా, ఉన్నట్టుండి నీలో ఈ చేంజ్ ఏంటి? దీన్నే పులిహోరలో పంచదార కలపడం అంటారు. ఇందాకేమో ఊపు లేదు ఊపు లేదు అన్నారు, ఇప్పుడేమో ఊపు ఎందుకు అంటున్నారు? ఎట్టా చచ్చేది మీతో? తగ్గదు మనోడా, ఈ ఊపుని ఇలాగే కంటిన్యూ చేయి. ఈ ఊపుతోనే 3 రాత్రులు అలా గడిచిపోవాలి. 3 రాత్రులేంటి, 300 రాత్రులైనా గడిపేస్తా. గదిలోకి తీసుకెళ్ళి తలుపేస్తా, మళ్ళీ తీస్తే ఒట్టు. మీరు కూడా డిస్టర్బ్ చేయకండి. డార్లింగ్, వెళ్దామా? ఓసిని సిగ్గు మొగ్గలైపోను. ఇంకా సిగ్గేంటే రా. గుడ్ నైట్. గట్టిగా వేసాడంటే మా తలుపు. నాకెందుకో డౌట్ కొడుతుంది తాతగారు. బాబు ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదు, ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏదో చేస్తున్నట్టుంది. ఎక్స్ట్రా చేశాడనుకో తోక కట్ చేయను. అందుకే వేదవా వేరే దారి లేక ఒప్పుకున్నాడు. పద పద గో. అలా చూస్తున్నావు ఏమండి? మీరు మనస్ఫూర్తిగానే? ఎస్, ఇందులో మాయా లేదు, మంత్రం లేదు, మహిమ లేదు. అదే ఎందుకు ఇలా సడన్ గా మారిపోయారు? ఒక్క మర్డర్ చేసినా 100 మర్డర్లు చేసినా ఒక్కటే శిక్ష కదా. ఆల్రెడీ ఒక నైట్ అయిపోయింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకెందుకు తగ్గటం? పూర్ణి, ఏంటే వీడు నిజంగానే నేను చెప్పినట్టు చేస్తాడా? వీడు ఓవర్ యాక్షన్తో కొంప ముంచుతాడా? ఏమో అక్క, చూద్దాం పద.
కొడుకు కోడలు గదిలో ఉంటే తలుపు దగ్గర నిలబడి వింటారా? సిగ్గులేదా మీకు? ఏమండి, ఎంతసేపు అన్న ఇలా ఎత్తుకొని నిలబడతారు? మీ చేతులు నొప్పెడతాయండి, దించండి. అలాగే దించుతాను గాని నువ్వెప్పుడన్నా జారి కింద పడ్డావా? పోనీ పడతావా? ఏమంటున్నారు? ఏం లేదు, నేను చాలా సినిమాల్లో చూశానే, సోబరం గదిలోకి హీరో హీరోయిన్ని ఇలాగే ఎత్తుకొస్తాడు. ఇలా ఎత్తుకొచ్చి గాల్లోకి ఎగరేసి మంచం మీద పడేస్తాడు. అలా ఎగరేసి నిన్ను మంచం మీద పడేనా? నీ నడు ఇరుగుద్ది, నేను బయటికి పోతాను. ఓరే నాయనో, ఇదంతా నా డ్రీమేనా? సర్లే, ఇప్పుడు నిజం చేసేస్తా. అదే, హీరోయిన్ లాగా నిన్ను పడేయమంటావా? నేను హీరోయిన్నేనండి, అది కన్ఫర్మ్. కానీ మీరు హీరోనా అని. అంటే ఏంటి? అంటే మీరు అమ్మకొచ్చి కదా. ఏమన్నా నువ్వు? ఇప్పుడు చూడు. ఏమండి, ఏమైందండి? కింద పడుకున్నావేంటి బావా? పోయి మేడం మీద పడుకోమంటావా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.